ఈ సంస్థ 30 సంవత్సరాల నుంచి రన్ అవుతా ఉంది. గతంలో గణేష్ సేవ యువజన సేవా సంఘం అనే పేరుతో నడిచేది 12 సంవత్సరాల నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ గా కన్వర్ట్ అయ్యింది అని చెప్పినప్పుడు వారిని ప్రోత్సహించాలి. వారి దగ్గరికి ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పంపించే కార్యక్రమం జరగాలి అంటే మీడియా సహకారం ఎంతైనా అవసరం అని చెప్పి వాళ్ళ ఒక క్యాలెండర్ కూడా ముద్రించి చేసిన కార్యక్రమాలతో క్యాలెండర్ కూడా ముద్రిస్తే దాన్ని ఆవిష్కరించి వారి కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటో ప్రతిమందికి తెలిసే విధంగా చేయాలి అన్న ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి సొంత ఇంట్లో మనుషులకే ఉపయోగపడలేని ఈ రోజుల్లో పేద ప్రజలు ఎక్కడున్నా ఏ విపత్తు వచ్చినా వారికి మేము ఉన్నాము అని చెప్పి ముందుకొస్తున్న ఈ నాగేశ్వరరావు కార్యవర్గాన్ని మొత్తం అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. నా చిన్న వయసులోనే గణేష్ యువజన సేవా సంఘాన్ని స్థాపించి 3 జిల్లాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు మా మిత్రులు కలిసి ఈ బోర్డులో ఉన్న వాళ్ళు 50% చనిపోవడం కూడా జరిగింది. తర్వాత కాలంలో హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చిన సంస్థ అనే దాన్ని 2007లో దాన్ని పెడుతూ ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము కంటిన్యూ చేస్తా ఉన్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీని అవేర్నెస్, సొసైటీలో ఉన్న కుళ్ళని తీసేయాలని దశాబ్ద కాలాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ నిజంగా మాకు సాధ్యపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హెచ్ఐవి మీద పోరాటం చేశాము. దాని నివారణలో భాగంగా చాలా కార్యక్రమాలు చేశాము. తర్వాత ప్లాస్టిక్ మీద చాలా ఫైట్ చేశాము. అంతేకాకుండా పర్యావరణంలో భాగంగా కొండల మీద చెట్లు కానీ పైన ఇల్లు కట్టే దాంట్లో గురించి కానీ చాలా చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాము. మరి ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో 70 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మా సొంత నిధులతో ఆ రోజున వికలాంగులు వృద్ధులకి 200 మందికి మేము 200 రూపాయలు చెప్పిన పేదలందరికీ 200 రూపాయలు చెప్పిన పెన్షన్ అందించేవాళ్ళమే. అంతేకాకుండా పరిసర వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలకి శీతాకాలంలో దుప్పట్లు కానీ వాళ్ళకి కావలసిన ఏదైతే ఉందో శారీస్ కానీ ఎప్పుడు పంపిస్తూ ఉంటాము.